హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ ఇవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త ఉద్యోగాలన్నీ పోస్టల్ శాఖలో మనకు రావడం జరిగింది అంటే వస్తున్నాయి అయితే ఆల్రెడీ మనం కానీ చూసుకుంటే జీడిఎస్ డ్యూటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కానీ చూసుకుంటే టోటల్ వేకెన్సీ అంటే ఈరోజు వచ్చినట్టే అప్డేట్లో టోటల్ వేకెన్సీ అంటే మూడు వేల రెండు వందల డెబ్బై ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వచ్చే వీలుగా ఉన్నాయి అంటే పోస్ట్ మ్యాన్స్ జాబ్స్ కానీ ట్వెల్త్ క్లాస్ అరవద్దు అలానే పోస్ట్ గార్డ్ జాబ్స్ కానీ అలానే ఎంటీఎస్ డ్యూటీస్ అనేది త్రీ టైప్ ఆఫ్ ఇందులో మీకు ఉన్నాయి అయితే వీడియో ఎండ్ వరకు అని మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ వీడియో చూడడం గొప్ప కాదు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్ తీసుకొస్తున్న వాళ్ళని ఎంకరేజ్మెంట్గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ఫ్రెండ్స్ ఈరోజు చుంటే అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీ కానీ చూసుకున్నట్లయితే అర్జెంట్ టాప్ రివెట్టిలో మీకు ఇక్కడ లెటర్ నెంబర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ అనేసి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఏంటంటే ఫిల్లింగ్ ఆఫ్ అన్ఫిల్ వేకెన్సీస్ అనేది ఇంతవరకు ఫిల్లింగ్ కాకుండా ఉన్నటువంటి అన్ అంటే అన్ఫిల్ వేకెన్సీస్ అనేసి ఎండిఎస్ డ్యూటీస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అనే జాబ్స్ అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఇంతవరకు మనకు భర్తీ కాకుండా ఉన్నటువంటి వేకెన్సీస్ అర్జెంట్ ప్రివిటి ఇక్కడ మనకు ఫిల్ అప్ అనేది చేస్తున్నారు ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏం చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే మనకు పదకొండు వందల నలభై తొమ్మిది వేకెన్సీస్ ఎంటీఎస్ డ్యూటీస్ అయితే ఉన్నాయి రెండు వేల నూట ఇరవై ఒక పోస్టులు అయితే మనకు పోస్ట్ మ్యాన్ అలానే మెయిల్ గార్డ్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో వాళ్ళు ఒక మనకు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయనేది వాళ్ళు క్లియర్గా ఇప్పుడు మనకు చెప్తారు అయితే ఇందులో ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి అని పూర్తి డీటెయిల్ ఇప్పుడు మనం కాదు చూసుకున్నది ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయితే రాలేదు ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను ఇక్కడ మీకు అది అర్హతలు అలానే ఇందులో ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అలానే పూర్తి డీటెయిల్ అనేది ఇప్పుడు మనము లాస్ట్ ప్రీవియస్ ఉన్నటువంటి మనకి ఏమంటే నోటిఫికేషన్ నుంచి మీకు దాన్ని చూపించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ మన కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు పోస్ట్ మన కానీ చూసుకున్నట్లయితే పోస్ట్ మ్యాన్ కానీ అలానే మెయిల్ గార్డ్ అనే జాబ్స్కి మనకు ఏజ్ ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మొదలు మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది కూడా ఏజ్ రిలాక్షన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఫ్రెండ్స్ అంటే మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్ డ్యూటీస్ అంటారు కదా అందులో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మొదలు మీ ఏజ్ అనేది ఉండాలి అలానే మన చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకైనా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్ టూ మల్టీ టాస్క్కి ముప్పై ఐదు అలానే మిగిలినటువంటి అన్ని పోస్టులు కూడా మనకు పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్కి పోస్ట్ మనకి మనకు అని నలభై సంవత్సరాల లోపల మీ ఏజ్ అనేది ఉండాలని తెలియచ్చు చేస్తున్నారు ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మనకు క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పోస్ట్ గార్డు మెయిల్ గార్డ్ అనే పోస్ట్కి మనకి ఏమంటే ట్వెల్త్ క్లాస్ పాస్ ఉండాలి లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు తెలుగు వచ్చి ఉండాలి అలాంటి టెన్త్ స్టాండర్డ్లో లోకల్ లాంగ్వేజ్ మనకు తెలుగు ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ తెలుగు వచ్చి ఉంటే మీకు సరిపోతుంది ఓకే అయితే ఇక్కడ మీ కానీ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే మనకు మల్టీ టాస్క్ స్టాప్కి ఇక్కడ మీకు కానీ చూసుకున్నది ఎంత ఉండాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఓకే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు శాలరీ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో శాలరీ మనం చూసుకున్నట్లయితే అంటే మనకు పోస్ట్ మ్యాన్ అలానే మెయిల్ గార్డ్కి అయితే ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి ఏంటైతే బేసిక్ పే లెవెల్ త్రీలో మీకు ఇందులో శాలరీ అనేది ఇస్తారు అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మనం కానీ చూసుకుంటే లెవెల్ వన్లో మీకేంటే పద్దెనిమిది వేల వరకు మీకు సాలరీ ఇస్తారు అయితే మీకు ఇది సొంత రాష్ట్రంలోని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనకు అంత చూసుకుంటే ఇందులో అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా మనకు హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఓకే అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ అయితే పొందవచ్చును అయితే వస్తానే ఆరోజు ఆరోజు మీరు పొందాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కానీ ఛానల్ కానీ మనం ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంటే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వేకెన్సీస్ లాస్ట్ టైం కూడా మన చూసుకుంటే పోస్టల్ జాబ్లో కూడా మనకు లాస్ట్ ఒకటి పోస్టల్ బ్యాంక్లో వచ్చినప్పుడు టోటల్గా సిక్స్ డేస్ మాత్రమే టైం ఇచ్చారు కాబట్టి ఇలాంటి వేకెన్సీస్ ఏమంటే త్వరగా మనకు భర్తీ చేస్తారు అలానే ఫ్రెండ్స్ కొన్నిట్లో వన్ మంత్ ఇస్తారు కొన్నిట్లయితే టైం అనేది ఇవ్వరు కాబట్టి చాలా మందికి తెలుస్తాయి చాలా మందికి తెలియకుండా వెళ్ళిపోతాయి కాబట్టి మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేటువంటి జాబ్ ఇది వస్తాను మీకు పొందాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ గానీ చూసుకుంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలా మీరు చేసినట్లయితే రెగ్యులర్ గా ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మీరు మొబైల్ పొందవచ్చును ఇదే కాకుండా మన ఛానల్ గానీ చూసుకున్నట్లయితే చాలా రకాలుగా మనకు పోస్టులు ఉన్నాయి అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవే కాకుండా మన ఛానల్లో చాలా రకాలుగా జాబ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా తక్కువ టైమ్లో వన్ అంటే వన్ సెవెంటీ కే అని సబ్స్క్రైబ్ అయ్యారు చాలామంది లైక్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అంటే నేను మిక్స్ చేసి చెప్తుంటాను చాలా రకాలుగా అయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను ఇక్కడ మీరు కానీ కిందకు వచ్చినట్లయితే చాలా రకాలుగా అంటే మనకు రైల్వేలో వచ్చినటువంటి అప్టెంట్కి సంబంధించిన జాబ్స్ కానీ అంగన్వాడికి జాబ్స్ కానీ డిఆర్డి నుంచి వచ్చినటువంటి జాబ్స్ కానీ అలానే మీరు కానీ చూసుకుంటే గ్రూప్ ఫోర్కి సంబంధించి అప్డేట్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ అలాంటి ఫ్రెండ్స్ ట్వెల్త్ తో క్లర్క్ జాబ్స్ కానీ అలానే డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ వైద్య విధాన పరిషత్ జాబ్స్ కానీ అలానే ప్రభుత్వం ఉద్యోగాలను కానీ అలానే ఆరోగ్యశ్రీ జాబ్స్ కానీ ఆ తర్వాత మనకు పాఠశాల ఉద్యోగాలు కానీ అలానే మనకు వివిధ రకాలుగా మనకు ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి ఓకే ఒకసారి ఛానల్ బ్యాక్ అనేది ఒకసారి విజిట్ చేయండి చాలా మంచి మంచి జాబ్ అప్డేట్ ఉంది అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా అవన్నీ చూశాక కింద లింక్ ఇచ్చినాను కదా అది ఒకసారి రెండు సార్లు చూడండి ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం కామెంట్ తెలియండి అలాంటి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు మాటి మాట చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతుంది